ఉమ్మడి గోదావరి అల్లూరి జిల్లా ప్రజలను వరద వణికిస్తోంది. ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ఊళ్లను పొలాలను ముంచెత్తడంతో ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతుల్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఆలమూరు కొత్తపేట మండలాల్లోని ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. మోకాలి లోతులో నీరు నిలిచిన పంట చేలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకుని భరోసా అందించారు. కోనసీమ జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గంలో వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హామీ ఇచ్చారు. ముమ్ముడివరం మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరి చేలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో వశిష్ట వైనతేయ వృద్ధ గౌతమి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తాత్కాలిక రహదారులు కాజ్వేలు నీట మునిగాయి. అయినవిల్లి లంక వద్ద ఎదురుబిడియం కాజ్వే చుట్టూ పొలాల్లోకి వరద నీరు చేరింది. వరద నీటి ప్రవాహంతో లంక గ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. బురుగు లంక రేవులో పరిస్థితులను కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ పరిశీలించారు. మరపడవల్లో ప్రయాణించే ప్రజలు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అల్లూరు జిల్లాలో ముంపు మండలాలైన చింతూరు డివిజన్లో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి సొంత ఖర్చులతో శబరి కొత్తగూడెం కూనవరం ప్రాంతాల్లో 4 ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. విఆర్పురంలో బాధితులకు నిత్యావసర సరుకులు అందించారు. చింతూరు చట్టి ప్రాంతంలో ప్రజలు పునరావాస ప్రాంతాలకు వెళ్లాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. ముంపు మండలాలైన కూనవరం ఎటపాక విఆర్పురం చింతూరు మండలాల్లో పాఠశాలలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపు లేని వర్షాలకు రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సీతపల్లి జడ్డంగి పాములేరు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. భూపతిపాలెం ముసురుమిల్లి జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నరసాపురం స్నానాల రేవుల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు పంటుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్లూయిస్ తలుపులు మూసివేసి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతిని పరిశీలించి అధికారులతో సమీక్ష చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. జిల్లాలో ఎర్రకాలువ పొంగి నిడదవోలు అత్తిలి తణుకు మండలాల్లో 100 ఎకరాల్లో పంట పొలాలను ముంచేయడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. నాట్లు వేసిన 4 రోజుల్లోపే పంట మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 15,000 వరకు పెట్టుబడి పెట్టామని రైతులు చెప్పారు. మరోవైపు రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడు బొబ్బిలంక వద్ద కొట్టుకుపోయిన వంతెన వద్ద 15 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. వంతెనపై బాలుడు సైకిల్ ఉండటంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప వంతెన వద్ద కట్టలేరు వరద ఉధృతి కారణంగా 4 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా బేసిన్లో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది.